నమస్కారం, నేను మీ బోడ వినోద్ కుమార్, దేశ పర్యటకుని. ఈరోజు మనము ప్రయాణ సౌకర్యాల్లో భాగంగా ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ఈరోజు దంతెవాడ జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ దంతెవాడ అని హిందీలో మరియు ఇంగ్లీష్లో రాసి ఉంది. వెల్కమ్ టు రైల్వే స్టేషన్ దంతెవాడ. తర్వాత పూర్వతట రైల్వే అని హిందీలో రాసి ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద ఇది దంతెవాడ రైల్వే స్టేషన్ ఉంటుంది. అది కోడ్లో వచ్చేసి డిడబ్ల్యూటీ అని ఉంటుంది. దంతెవాడ అని ఉంటుంది రైల్వే ట్రైన్ ఎంపైర్లు అని చూసుకున్నట్లయితే. కిరణ్డోల్ మరియు జైదల్పూర్ మధ్యలో ప్రత్యేకంగా ఒక రైల్వే ట్రాక్ నడుస్తూ ఉంటుంది. సింగిల్ లైన్ ట్రాక్ అనమాట. కిరణ్డోల్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్లో రోజు ఒకటి ప్యాసింజర్ నడుస్తూ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి వీక్లీ ట్వైస్ వచ్చేసి కిరణ్డోల్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది. మిత్రులారా, బచేలి కిరణ్డోల్ బైలడిల్లలో మైనింగ్ గనులు అక్కడ ఉన్న ఎన్ఎండిసి వాటి నుంచి ట్రాక్ ఏదైతే ఉందో బొగ్గు రవాణా కోసము మరియు బొగ్గు అంటుంది సారీ ఫర్ దాట్ అక్కడ ఉన్న మైనింగ్ రవాణా కోసము ప్రత్యేకంగా చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ఈ ట్రాక్ గుండా ప్రయాణికులు ప్రయాణించి విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నం నుంచి పలు మార్గాల మీదుగా విజయవాడ ఈ విధంగా గూడూరు తిరుపతి వైజాగ్ నుంచి పలు కోల్కతా వెళ్ళే మార్గాలు కావచ్చు, ఇటు సికింద్రాబాద్ వెళ్ళే మార్గాలు కావచ్చు. ఈ విధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆ విధంగా కనెక్టివిటీ టు ఎస్సీఆర్ అండ్ సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏదైతే ఉందో భువనేశ్వర్ ఈ విధంగా ఈ ఇంటర్లింకింగ్ కలుస్తా ఉన్నమాట. ఎక్కువ గూడ్స్ రైలు ఈ ప్రాంతం గుండా ప్రయాణం అదే సరుకును రవాణా చేయడానికి వీలు బాగుంటుంది. ఇది వచ్చేసి బ్రిటిష్ కాలం నుంచే నిర్మించబడింది అనమాట. ఇక్కడ వచ్చేసి దంతెవాడ డిస్ట్రిక్ట్ కేంద్రంలో పర్యాటక ప్రదేశము దంతేశ్వరి మాత పర్యాటక ప్రదేశం ఉంటుంది. మరియు గీతం సమీపంలో బార్సురు కావచ్చు మరియు శివ మందిర్ సమలూరులో కావచ్చు. ఈ విధంగా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ రోడ్డు మార్గాలు ఉన్నాయి. మరియు జైదల్పూర్లో వచ్చేసి ఎయిర్పోర్ట్ మార్గం ఉంది మిత్రులారా. దంతేశ్వరి ఎయిర్పోర్టు సమీప మార్గంలో జైదల్పూర్. ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రము రాయపూర్ రాజధానికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ విధంగా పర్యాటక ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశము ఇక్కడ బచేలి, కిరణ్డోలు మరియు దగ్గరున్న పరిసర ప్రాంతాలు. డోలకలు గణేష్ విగ్రహం చూడవచ్చు మరియు మాతా మందిరం దర్శించుకోవచ్చు. జగదల్పూర్లో బాలాజీ టెంపుల్ ఉంటుంది. ఈ విధంగా దర్శనం ఉంటూ ఉంటుంది. నైసర్గిక ప్రాంతాలు ఇక్కడ హిందీలో మాట్లాడతారు. ఎక్కువ ఇంగ్లీష్ ఏమీ ఉండదు. కాకపోతే తెలుగు కొంతమంది ఒకరిద్దరు అంటే 2% అనుకోవచ్చు. ఎక్కువగా హల్బీ, గోండి ఇవి భాషలు, లోకల్ లాంగ్వేజెస్ అనమాట. ఎక్కువగా హిందీ అయితే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎంపీ నుంచి విడిపోయిన రాష్ట్రం కాబట్టి ఛత్తీస్గఢ్ ఇక్కడ స్థానిక భాషలతో పాటు హిందీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మిత్రులారా. ఇప్పుడే విద్యాపరంగాను మరియు సాంకేతిక పరంగాను అన్నింటిలో రాణించిన జిల్లాలలో దంతెవాడ ఒకటి అని చెప్పుకోవచ్చు మిత్రులారా. అయితే రైల్వే పరిసర ప్రాంతాను ఇవి చూసుకోవచ్చు మనం. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. సీ యూ. చెప్తా ఖుష్ రహో, స్వస్థ రహో. మై హోమ్ బోడా వినోద్ కుమార్, దేశ పర్యటన. జై హింద్.